పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం పోతునూరు గ్రామంలో రాష్ట్రంలో ప్రథమంగా పసుపు కుంకుమ కార్యాలయంలో భాగంగా డ్వాక్రా మహిళలకు 6,000 రూపాయల చొప్పున ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అందజేశారు. డ్వాక్రా మహిళలకు విడతల వారీగా రుణాల మాఫీలో భాగంగా ఈ నగదును అందజేస్తున్నామని చింతమనేని తెలిపారు. రుణాల మాఫీ బ్యాంక్ ఖాతాలలో జమ చేస్తున్నప్పటికీ కొంతమంది బ్యాంకు అధికారులు వాటిని మహిళలకు ఇవ్వకుండా లోన్ బాకీలో జమ చేసుకుంటున్నారని, అందువల్ల రాష్ట్రంలో ప్రథమంగా డ్వాక్రా మహిళలకు నేరుగా నగదు పంపిణీ చేశామని ఆయన అన్నారు. ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నా సరే మీ కారణాలు చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మాఫీ చేస్తారని చెప్పి ఎన్నికల సమయంలో ఏమి చెప్పాడో ఆ మాటని వెనక్కి తీసుకోకుండా డబ్బులు లేకపోయినా 1, 2, 3 వింతలు మనకి ఇవ్వాలని ఒక సదుద్దేశంతో డబ్బులు ఇవ్వడం జరిగింది. కిందసారి 3,000 రూపాయలు ఇస్తే అది మూలధన ఖాతాలోకి వెళ్ళి మీరెవరో కూడా సమయమని వాడుకుంటానికి ఉపయోగపడకుండా పోయింది. ఆ విషయాన్ని ఆనాడు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చెవుకు పడింది. నేను ఇచ్చిన వాడుకోమని ఇచ్చాను, మీరు మూలధన ఖాతాలు ఇచ్చారు, దానివల్ల నాకు ఏ ఉపయోగం ఉంటుంది ఆ డబ్బులు అని మరలా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ ఇచ్చినటువంటి 3,000ని మరలా ఇంకొక 3,000 మీకు ఇవ్వాల్సినటువంటి ఇప్పుడు మాట్లాడ 3,000ని 6,000 కూడా మీరు క్రిస్మస్ వాడుకోవాలని చెప్పి సంక్రాంతి వాడుకోవాలని చెప్పి జాన్యువరి ఫస్ట్ వాడుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా ఈ 3 పండుగలో ఇంచుమించు అర్థం చేసుకుంటారు కాబట్టి ఈ డబ్బులు ఉపయోగపడతాయని ఇస్తే ఈ బ్యాంకు లావాదేవీల వల్ల ఈ 1,000 రూపాయల 500 రూపాయల రద్దు అవడం వల్ల ఈ ఒత్తిడి వల్ల డబ్బులు మీ అకౌంట్లో పడినా మీకు ఇవ్వలేనటువంటి పరిస్థితి కనిపిస్తామని చెప్పి ఈనాడు మరి అన్ని గ్రామాల్లో కూడా అకౌంట్లో వేయడం పూర్తయింది. కానీ కొన్ని బ్యాంకుల వారు మనకంటే ముందుగా మేల్కొని డబ్బులు ఇచ్చారు. ఇచ్చినటువంటి మేనేజర్కి తీసుకున్నటువంటి నా బహిరంగ ధన్యవాదాలు. కానీ కొన్ని చోట్ల మీ డబ్బులు మండలిగా ఇస్తామని చెప్పి కొంతమంది మేనేజర్లు చెప్తా ఉంటారు. ఈ రోజు 18 వేలలో నేను డబ్బులు పడగేస్తా బాబా ఇచ్చినా ఇచ్చామే అని చెప్పి ప్రభుత్వానికి చెడ్డపేరు తప్ప ఇంకొకటి కాదు. కలెక్టర్ గారు కూడా తప్పనిసరిగా ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరు బ్యాంకర్స్ తో చెప్పి మహిళలకు మొట్టమొదటిగా 6,000 రూపాయలు అందే విధంగా చర్య తీసుకుంటారని చెప్పి కూడా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే అది పసుపు కుంకుమకి ఇచ్చిన డబ్బు మీరు వాడకుండా ఇచ్చినటువంటి డబ్బుని ఈ డబ్బుని మీకు చాచడం ప్రభుత్వం యొక్క బాధ్యత. ఏదో ఇచ్చేసాం అయిపోయింది పేపర్ మీద మీరు సరిపెట్టుకుంటే అది కరెక్ట్ కాదు. ఈ జపము అంశాలు ఈ మహిళలకి పసుపు కుంకుమ అంశం కూడా ఒక ఒక పాయింట్ చెప్తుంది కాబట్టి తప్పనిసరిగా ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. అందరికీ కూడా ఈ జిల్లాలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి కూడా మరి రేపు సంక్రాంతి పండుగలకు పసుపు కుంకుమ డబ్బులు అందాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా తెలియకపోతున్నాం. ఇంకొక మంది ముఖ్య విషయం ఈ యొక్క మహిళలకి 6,000 మాఫీ జరిగితే వాళ్ళ దాంట్లో బాకీ ఉన్నారు దీంట్లో బాకీ ఉన్నారని చెప్పి వచ్చే నెలలో తీసుకుని అప్పు కట్టాలంటే ముందుగానే ఈ డబ్బులు మినహాసుకుని ఆ అప్పులో తగ్గేస్తామని చెప్పి కొంతమంది మేనేజర్లు మహిళల్ని తిట్టి వృద్ధి చేస్తూ ఎక్కడ పంపిస్తారు కాబట్టి కాదు. ఈ డబ్బు 6,000కి అక్కడ బాకీ లేకపోయినా సరే వచ్చే నెలలు కట్టాలంటే ఈ డబ్బు తాగేస్తున్నాం మీ మాత్రం ఒక డబ్బులు అని చెప్పి కొంతమంది మేనేజర్లు తెలియపరుస్తూ ఉన్నారు. మీరు ఎన్ని యొక్క దృష్టిని తీసుకెళ్ళి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలి. వాళ్ళు ఎన్పిఎల్ లేరు అయినా రూపులు ఎన్పిఎ ఉంటే అది ఇండివిజువల్ ఇచ్చే బెనిఫిట్ ఆర్డర్ని కట్ చేయడానికి లేదు. వారు వేరే పార్టీ ఉంటే మనం టాయిలెట్ ఇచ్చాం, మీరు టాయిలెట్ కట్ ఇచ్చాం, టాయిలెట్ డబ్బులు ఉంటే కూడా వారికి ఇవ్వకుండా మీ పార్టీ ఇవ్వకూడదు అని చెప్పి మనల్ని ముద్దు చేరుతో మీరేమో పెట్టినటువంటి టాయిలెట్ దగ్గర మనం బాగుపడాక ఆ డబ్బులు తీసుకుని అప్పుల దగ్గర అని చెప్పి కొంతమంది మేనేజర్లు అభినందనలు చంద్రంలో ఇచ్చినటువంటి పసుపు కుంకుమ అందాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం.
సహకరించినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కొన్ని గురువులు సస్పెండ్ అయిపోవడంలో పడి మీరు రాగానే బాధపడుతున్నారు. నేను సబ్ సీఎం గారికి తీసుకెళ్ళలేను, ఇదే రాగడాలు నేను తీసుకెళ్ళిన విషయమమ్మా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గురువులకు కూడా మేలు జరిగింది. ఎల్లు ఇచ్చేది 150,000, 150,000కి యూనిట్ కాస్ట్తో ఇల్లు పూర్తి అవ్వలేదు. మరి ఈనాడు ఆ లక్ష రూపాయలు పోగేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు లక్ష పోగేసుకున్నా మేము 150,000 ఇచ్చా, మన డబ్బు ఇల్లు కట్టిందా అవ్వగానేమో సహకరించేటప్పుడు అంచెలంచెల్లో మనం మన స్టేట్లో డబ్బులు ఇస్తున్నాం. మరి ఈనాడు సొసైటీ పని చేయట్లు ఈ ఐటీ గారు హౌసింగ్కి ఒక వరవలాగా మా నియోజకవర్గంలో ఉపయోగపడతా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో ఇతను రైతులు తీసుకొచ్చి పెట్టింటే జామీన్ ఒప్పించి రైతు రైతు జామీన్ పెడతాడు, లబ్ధిదారుని ఒప్పిస్తాడు. ఈ విలోచన వల్ల బ్యాంక్ లో తప్పకట్టుకున్నాడు ఆ డబ్బుని. మరి నెల్లూరు కార్యక్రమాలు అక్కడే మనం కార్యక్రమం చేస్తున్నాం. అప్పటి నుంచి ఇప్పుడు సంవత్సరం లోపల ఆ రోజు మనం వచ్చినప్పుడు ఇళ్ళ గురించి మాట్లాడుకోవడం జరిగింది. అప్పుడు ఇంకా మనం ఇల్లు శాంక్షన్ చేయడం మొదలు పెట్టాలి. ఈ ఎమ్మెల్యే గారు ఆ ఇల్లని తీసుకెళ్లి చూపించి ఇల్లని కూడా పూర్తి చేయాలని సొసైటీ ప్రెసిడెంట్ ఎంత కష్టపడి ఆ ఇల్లని మొదలు పెట్టించారు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు అదృష్టశాలకు ఆ ఇల్లని కూడా మనం శాంక్షన్ చేసుకుని పూర్తి చేసుకుని తీసుకొచ్చాం. రిక్వైర్ పెట్టినటువంటి 2-3 సమస్యలు ఉన్నాయి. దానికి ముందు మనం ఏం చేయాలని చెప్పి సమాధానం చూసుకుంటే ముఖ్యంగా మొట్టమొదటిది బ్యాంకుల్లో డ్వాక్రా గ్రూపులు తీసుకున్నటువంటి డబ్బులకు సంబంధించి అప్పులు ఉన్నాయి కాబట్టి అవి తిరిగి కట్టేటప్పుడు మీరు ఇప్పుడు ఇచ్చినటువంటి పుస్తకం కావచ్చు లేకపోతే ఇతర వేరే డబ్బులు వచ్చినప్పుడు అవి వినే బ్యాంకులకి డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళలో మనం అందరికంటే తక్కువలో ఉన్నాం. అంటే మనం డబ్బులు పెద్ద ఎగ్గొట్టలేదు. దీన్ని బ్యాంకింగ్ పరిపాలనలో ఎన్పి అంటారు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్. ఏదైనా అప్పు ఇచ్చినప్పుడు అప్పు తిరిగి కట్టకపోతే దాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటారు.